శివానందలహరి. శివుని తలంచుకోగానే మనస్సులో పొంగే ఆనందం ఏదైతే ఉందో ఆనందం శివానందం. అందుకు ఉపనిషత్ సిద్ధాంత ప్రతిపాదన చేసిన ఆదిశంకరులు మాత్రమే శివానందలహరి రాయగలరు. ప్రాపంచిక వికారాలన్నీ అణగిపోయిన తర్వాత యోగికి కలిగేటువంటి ఓ ప్రగాఢమైన ఏ ఆనందం ఉందో దాని పేరు శివం అని పేరు పెట్టింది ఉపనిషత్తు. భక్తుడు ఎలా ఉంటే శివానుగ్రహం పొందుతాడో మొత్తం కూడా ఆ స్తోత్ర రూపమైన కావ్యంలో పెట్టాడు. దాని పేరు శివానందలహరి. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనం శివానందలహరి కార్తీక మాసం సందర్భంగా మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో త్వరలో